రైట్ అండి ఎన్నికలకు సంబంధించిందే చివరిగా మరొక ప్రశ్న ఆ ప్రశ్న మనం ముగిద్దాం మరి ఒకరి మీద ఒకరు అంటే ఇక్కడ బర్నింగ్ టాపిక్ లాగా మీరు అన్ని కోట్లు తిన్నారంటే మీరు ఇన్ని కోట్లు తిన్నారని అనుకుంటూ ఇట్లా కొట్లాట్లు కానీ పొట్లాట్లు కానీ అదేవిధంగా మరి వ్యక్తిగత దూషణలు కానీ పాల్పడుతున్నారు రాజకీయ నాయకులు మరి వీటిని ఎలా తీసుకోవచ్చు అంటారు అది పాత తెలుగు సినిమాలో రేలంగే లాగా గుర్తు చేస్తున్నది నీకంటే పెద్ద వేధవాయన్ నేను అని అయితే ఇది ఏంటంటే కీలక సమస్యలు చర్చలోకి రావు వ్యక్తిగతంగా ఒకళ్ళనొలు దూషించుకోవటం అపహాస్యం చేయటం ఎదుటి వాళ్ళను గేలి చేయటం ఇదే ప్రధానంగా జరుగుతున్నది ఏం భాష అండి వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసుకొని యూనివర్సిటీని సాధించి దానికి అధిపతిని అని చెప్పుకునే వ్యక్తి ఎంత హుందాతనాన్ని ప్రదర్శించాలి ఓకే రోబ్బే స్టేజ్ మీద నిలబడి తొడలు కొట్టి అదేమన్నా మీరు ఫైల్వాన్లా లేకపోతే ఎక్కడన్నా కుస్తీ పోటీలల్లో ఉన్నారా రాజకీయాలల్లో ఉన్నారు రాజకీయాల్లో ఆ హూందాతనం చాలా అవసరం చర్చ అనేది సమస్యల చుట్టూ ఒక సైద్ధాంతిక ప్రాతిపదికన జరగటం చాలా అవసరం ఈ మధ్యన ఒక తక్షణ ప్రయోజనం ప్రజలకేదో తృప్తి కలిగిస్తున్నదనే ఆలోచనతో ఒకరిని మించి ఒకరు పోటీ పడి ఆ భాష పోతున్నారు రెండవది ఏంటంటే వాళ్ళకు అవగాహన లేదు ఓకే వ్యక్తిగత దూషణని ఎదుటి వాళ్ళని ప్ర పర్సనల్గా టార్గెట్ చేయటమే వాళ్ళకు తెలిసినటువంటి ఏకైక పద్ధతి ఆ క్రమంలో ఏమవుతున్నదంటే బూతులు దాడులు ఇక అవి చూస్తే మనకి జుగుప్సాకరంగా అనిపిస్తుంది నిజంగా ఇది ఇట్లా ఉంటాయా రాజకీయాలని కూడా అనిపిస్తుంది ఇట్లాంటి జుగుప్సాకరమైన ఏహ్యమైన పద్ధతులను ఖండించాలి అందరం గట్టిగా ఎదిరించాలి మాకు కావాల్సింది ఇది కాదు పల్లెల ప్రజలు మెచ్చరండి మీరు మీరు కనుక పోతే వాళ్ళు అట్లా మెచ్చరు నువ్వు గట్టిగా విషయాన్ని సూటిగా అర్థమయ్యేటట్టు చెప్పటం ప్రజలు కోరుకుంటారు కానీ విషయాన్ని పక్కన పెట్టి దూషణ భూషణలు అనేవి ఎవరికి ఇష్టం ఉండదు రైట్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్